పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక తెక్కలోడు. ఆ తెక్కలోడు గురించి మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్. ఒక 24 గంటల్లో కొత్త సంవత్సరం వస్తూ ఉంటే ఈ పవన్ కళ్యాణ్, పిచ్చి కళ్యాణ్ తుగలక్ చేసలు తప్ప ఏం లేదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అమరావతి అంటే మన ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4.5 సంవత్సరాలు గోల్డ్ గెలుపుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందబోతూ ఉంది. రైతన్నలకు భరోసా ఇస్తున్నాం. ఈ ప్రాంతానికి చెందిన ఇక్కడ పుట్టిన వాళ్ళగా మేమందరం కూడా భరోసా ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్, పిచ్చి కళ్యాణ్, తుగ్లక్ కళ్యాణ్లు ఇవన్నీ కూడా స్టంట్లు. ముళ్ళకంజి దాటాడా? ఇదేమన్నా సినిమాలా? నిజంగా దాట మనం ముళ్ళకంచి కాదు, ముళ్ళు కూడా గుచ్చుకుంటే పారిపోతాడు. ఇటువంటి తుగ్లక్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే, జగన్ గారి గురించి మాట్లాడే అర్హత. కళ్యాణ్ రంగులు మార్చుకోవడానికి పనికొస్తాడు, వేషాలు మార్చుకోవడానికి పనికొస్తాడు, సినిమాలు మార్చుకోవడానికి పనికొస్తాడు, ఆఖరికి పెళ్ళాలను కూడా మార్చుకోవడానికి పనికొస్తాడు, కానీ రాజకీయాలకు పనికిరాడు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పతనం ఎప్పుడూ అయిపోయాడు. అతను వచ్చి మావు చేయడం ఏంటి? ఎమ్మెల్యేగా గెలవలేనోడు, 2 చోట్ల ఓడిపోయినోడు, ఇతను అంటే ఈ తుగ్గలకు, ఈ పిజ్జి తుగ్గలకు మావు చెబుతాడా? మా సత్తా ఏంటో మాకు తెలుసు. 151 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచాం. అవసరమైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి 152, 153 గెలుస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధే మా ముఖ్యమంత్రి గారి ధ్యేయం. అమరావతి రాజధాని లేదని ఎవరని చెప్పాడా? అమరావతి రాజధాని తీసేస్తున్నామని ఎవరని చెప్పారా? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పి ఎవరని చెప్పారా? ఈ తుగ్లక్ వేషాలు, ఈ తుగ్లక్ చేష్టలో కాసేపు సినిమా డైలాగులకి లేకపోతే వేషాలు వేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ రాజకీయాల్లో ఈ పవన్ కళ్యాణ్ పనికిరాడు.